వెల్కమ్ టు జన తెలంగాణ న్యూస్. చాకలి మహేందర్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీక్ కావడంతో ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. లబోదిబోమంటున్న బాధితుడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో సంఘటన. చాకలి మహేందర్ తండ్రి వెంకన్న, అతని ఇంట గ్యాస్ లీకేజీ అయినందువలన గ్యాస్ పేలి ఇంటితో సహా కాలిపోవడం జరిగింది. చాకలి మహేందర్, అతని భార్య మంగమ్మ చేను దగ్గరకు వెళ్లడం జరిగింది. ఊరిలో ఉన్నవారు ఇచ్చిన సమాచారం అందించడం ద్వారా వారు వచ్చేసరికి ఇల్లు, ఇంట్లో సామాన్లు అన్నీ తగలబడిపోయాయి. తమ బాధనెవరూ పట్టించుకోవటం లేదని మహేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్లోని ప్రజావాణికి వెళ్లి కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. చెప్పడం జరిగింది. మేము ఈరోజు కలెక్టర్ గారిని ప్రజావాణి కార్యక్రమంలో ఆ కుటుంబము రోడ్డు పైన కట్టుబట్టలతోటి ఉంది కాబట్టి ఆ కుటుంబానికి ఆర్థిక ఒక 10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు పర్మనెంట్గా ఇల్లు నిర్మాణానికి అయ్యేటటువంటి ఖర్చును లేదా డబల్ బెడ్రూమ్ కానీ వాళ్లకు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆదుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.